ఎక్కడికమ్మా ఎక్కడికక్క మా అన్నయ్య దగ్గరికి అమ్మా పండు అన్నయ్య నువ్వు బ్రతికే ఉన్నావా నాకేంట్రా సూపర్ గున్నా అయినా అలా మాట్లాడుతున్నావేంటి హలో పండు నిజంగానా అన్నయ్య నిజంగమ్మా అయినా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు పెద్దమ్మ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా అదే అన్నయ్య ఇప్పటి నుంచి బాగా చూసుకుంటుంది అంటున్నా అవునా సరే అన్నయ్య కొంచెం పని ఉంది మళ్ళీ చేస్తా ఓకేమ్మా ఎందుకు అబద్ధం చెప్పింది చెప్తా నిజంగా బాగా చూసుకుంటావా పెద్దమ్మా చూసుకుంటామా అయితే ఒక కప్పు పాలు తీసుకురాపో పెద్దమ్మా ఇదే అంటిది ఇది ఇలా అడుగుతుంది పెద్దమ్మా తీసుకొని వస్తామ్మా ఏంటబ్బా ఇంతగా ప్రవర్తిస్తుంది కొంప తీసి దీని అన్నయ్య బతికుండరా అని తెలిసిందా ఏంది పెద్దమ్మా ఏం ఆలోచిస్తున్నావు పెద్దమ్మా అదే అమ్మా చక్కెర కరుగుతుందో లేదా అని చూస్తాను అవునా ఇప్పటి నుంచి బాగా కరిగిస్తా పెద్దమ్మా ఏంటమ్మా చక్కెర పెద్దమ్మా కరుగుతుందిలే అంటున్నా ఓహో సరేమ్మా తీసుకో థ్యాంక్స్ పెద్దమ్మా పెద్దమ్మా ఇంకొకసారి అడుగుతున్నా నిజంగా బాగా చూసుకుంటావా నిబ్బంగా చూసుకుంటామా నిబ్బంగా చూసుకుంటా చూసుకుంటామా అయితే వర్షం మీద పట్టేసి చెప్పు పెద్దమ్మా వేస్తుంది లెక్క వెయ్యమ్మా ఇంకా ఫోన్ చేసి పడుకుందామా అలాగే అమ్మా అమ్మా పండు నేను ఎక్కడ పండుకోవాలమ్మా అదేంటి పెద్దమ్మా అలా అడుగుతున్నావు నీకు తెలియదేముంది అక్కడ చాప ఉంది కదా నేను కింద పండుకోవాలా నాకు నడుమల నొప్పులమ్మా వర్షు అమ్మకి నీ మీద ప్రేమ లేనట్టుంది మావ్ పో పోయి చాప మీద పండుకోపో పెద్దమ్మా పెద్దమ్మా ఏమి ఇంకా లేచి బోకలు కడగలేదే కింద పడుకున్నా కదమ్మా నడుము నొప్పిగా ఉంది వర్షు పోతాండలే టిఫిన్ పెద్దమ్మా పోతానంలే బాయ్ పెద్దమ్మా పెద్దమ్మా వ్యాన్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు నొప్పులు తీస్తున్నాయి పెద్దమ్మా కొంచెం కాలు నొక్కుతావా పెద్దమ్మా ఇంకా ఆపవే పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావా అసలు నిన్ను కాదు మీ అన్నను అనాలి ఇంకా చాలు పెద్దమ్మా నాకన్నీ తెలుసు ఎప్పుడైతే పండును చూసుకుంటావా పెద్దమ్మా అన్నప్పుడే తలదించుకున్నావే అంతవరకు పండును నీ దగ్గర ఉంచుకుంటావని
అప్పుడే అర్థమైంది నా చెల్లిని బాగా చూసుకోవని. కానీ ఏం చేద్దాం, తప్పని పరిస్థితిలో వదిలిపెట్టవలసి వచ్చింది. ఈ ఇంట్లో నా చెల్లి ఎంత నరకం అనుభవించిందో, ఎంత జరిగినా కూడా ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడ మా అన్న బాధపడతాడో, ఎక్కడ మా పెద్దమ్మ చెడ్డవుతుందో అని. ఇంత బాధతో ఉన్న నా చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించాలని, చివరికి నేను చనిపోయానని కూడా అబద్ధం చెప్పావు. ఎందుకంటే ఈ ఇల్లు ఎక్కడ తనదని తెలిసిపోతుందో అని. ఇంత జరిగినా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే, చనిపోయిన మా అమ్మని నీలో చూసుకుంటున్నాను కాబట్టి. పండు, నన్ను క్షమించమ్మ. పెద్దమ్మా, మా అమ్మని నేను క్షమించడం ఏంటి పెద్దమ్మా? అమ్మా, ఇప్పటి నుంచి నిజంగా బాగా చూసుకుంటావు కదా? ఇప్పటి నుంచి నిజంగా నా పెద్ద కూతురు అమ్మ. అడగడం మర్చిపోయినా, గుండె ఎప్పుడు చేపించుకున్నావు? మొన్ననే రా జాబ్ లో సెలెక్ట్ అయ్యాను, తిరుపతి గుండె చేపించుకున్నాను. ఆడపిల్ల జీవితం పార్ట్1 పార్ట్2 షార్ట్ ఫిలిమ్స్ ని ఇంతగా ఆదరించినందుకు మీ అందరి పేరు పేరున ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొక కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అలాగే ఫన్నీ విఎఫ్ఎక్స్ వీడియోస్ కూడా చేస్తాను, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి పెట్టాను. ఒకసారి దానిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. మరోసారి అందరికి థ్యాంక్స్. మన గురు బ్రోస్ యూట్యూబ్ ఛానల్లో